దేశవ్యాప్తంగా మన భారతదేశంలో చేనేత అనే దినోత్సవాన్ని 7వ తారీఖు నాడు జరుపుకున్నాం. చాలా సంతోషం. ఇది చాలా కన్మరుగై వెనకబడిపోయిన చేనేతను ఇవాళ పెద్ద పెద్ద మేధావులు మహాత్మా గాంధీ అటువంటి వాళ్ళు ముందుకు తీసుకొచ్చి ఆనాడే చెప్పారు. కానీ దాన్ని ఎవరు అందుబాటులో చేయలేక ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ చేనేత దినోత్సవాలు జరుపుకోవాలి. మీకు అండదండగా మేము ఉంటాము. ఆనాడే చెప్పారు మనకు స్వతంత్రం వచ్చిన రోజుల్లో జై జవాన్ జై కిసాన్ జై చేనేత అన్న దాని పదాన్ని మర్చిపోయి ఇవాళ మళ్ళీ అందుబాటులోకి తెచ్చి మన ముందు ప్రతి గ్రామంలో పల్లెటూరు నుంచి ఢిల్లీ దాకా ఈ చేనేత దినాన్ని జరుపుకోవడానికి మనకు తెలిపిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుకుంటూ మన గ్రామంలో కూడా మన కుల సంఘం సభ్యులు పెద్ద మనుషులు అందరూ కలిసి ఈ జైన కార్యక్రమం అలాగే ఊరేగింపుగా ప్రోగ్రాం పెట్టినందుకు చాలా సంతోషం. మొక్కలు నాటడం కూడా మా కమిటీ వాళ్ళు జాగ్రత్త మొక్కలు నాటడం కూడా ఇలా మేము చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు కానీ చేనేత కుటుంబాలకు ఏ చిరతలు లేకుండా మాకు కూడా సహకరించి మనల్ని ఆదుకోవాలని జీవనోపాధిగా ఎందుకంటే చేనేత కన్మరుగైపోయింది కాబట్టి ఎవరు ఏ పని చేస్తుర్రో ఎవరు ఎక్కడ ఏం చేయదు తిరుగుతుర్రో ఎవరికి ఎవరికి అందుబాటులో లేకుండా పోయింది. కాబట్టి వ్యవసాయం తర్వాత పొట్ట బట్ట అనే నిదానంతో మిమ్మల్ని కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందులో భాగంగా కొత్తపల్లి నీలకంఠ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చేనేత సంఘం దినోత్సవం జరుపుకొని జెండా ఆవిష్కరించి మొక్కలు నాటడం జరుగుతుంది. అలాగే చేనేతలకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతులకు ఎలాగో బీమా సదుపాయం చేస్తుందో ఈ చేనేత కార్మికులకు కూడా రాబోయే రోజులలో మన ముఖ్యమంత్రి గారు వారికి కూడా బీమా సదుపాయాలు చేస్తుంది. దీనికి చేనేత కుటుంబాలు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని మొన్ననే మన ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ చేనేత కార్మికులకు మన ప్రభుత్వము వాళ్ళకి ఇస్తున్నటువంటి పింఛన్లలో కూడా ఇంకెవరైనా లేని వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి కొత్తగా వచ్చే దాంట్లో కూడా వాళ్ళకు పింఛన్ పెట్టుకునే అవకాశం కల్పించింది. అలాంటి చేనేత కార్మికులను మనము ఎప్పుడూ గుర్తుంచుకొని చేనేతలు వాళ్ళు నేస్తున్నటువంటి దుస్తులను మనం ప్రతిరోజు ధరిస్తూ అలాగే కాకుండా వారంలో ఒక రోజు సోమవారం చేనేత దుస్తులను ధరిస్తున్నటువంటి మన రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత కార్మికులకు గుర్తింపునిస్తుంది. అలాంటి చేనేత కార్మికులను మనం ఎప్పుడు గౌరవంగా భావిస్తూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సోదరులకు అందరికీ చేనేత దినోత్సవాన్ని ఫస్ట్సారిగా మేము జరుపుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే చేనేత కార్యక్రమాన్ని నీలకంఠ సమాజం జరుపుకుంటున్నామంటే ఎంతో ఉత్సాహపడుతున్నాం. వాస్తవానికి నీలకంఠ కులం అనేది మన తెలంగాణలో చాలా తక్కువ మందికి తెలుసు. అందరూ మన వాళ్ళు కూడా నీలకంఠాస్తులు అని చెప్పుకునే అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడికి పోయినా షాలోళ్ళం షాలోళ్ళం అని చెప్పుకుంటారు. ఈనాటి నుండి మేము నీలకంఠలమని గర్వంగా చెప్పుకుంటూ చేనేత కార్మికులమని కూడా చెప్పుకునే అవసరం ఎంతైనా ఉంది. ఆరు గదాల చీరను అగ్గిపెట్టెలో పెట్టినటువంటి ఘనత ఒక సిరిసిల్లకే దక్కింది. మరి అలాంటి చేనేత కార్మికులు ఈరోజు కనుమరుగైపోయే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ మరమగ్గాలను పక్కకు పెట్టి మమ్మల్ని చేనేత కార్మికులుగా విలేజ్లలో ఉన్న వాళ్ళని గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నపం చేస్తున్నాం. మాకు డిపిఓ గారు కానీ వాళ్ళు వచ్చి నీలకంఠ సమాజం అనేది ఒక చేనేత సమాజం కింద కార్డులు ఇష్యూ చేయాలని మేము అధికారులను స్పెషల్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన మరి మేము ఏ దానికి వర్తిస్తామో ఆ అధికారులు మాకు రాతపూర్వకంగా గుర్తింపు కార్డులను ఇష్యూ చేయాలని కోరుతున్నాము. ఇప్పటివరకు నీలకంఠ సమాజం అంటే
शाले का मैं गौरव इंटनाम नीलकंठ सामजमंटे चनेत कार्मिक दाँ दृष्टि पेको प्रभुत् वाशील कांस्टी एनायो अन्नी ऊर्जक कार्ड इश्यू चेयरना प्रति ओक सभ्यु चनेत कार्मिक वर्ति नीलकंठ सभ्यु काबी दी दृष्टि पेको 18 సంవత్సరాలు నిండిన వ్యక్తికి నుండి అరువులైన ప్రతి ఒక్కరికి ఈ కార్డు ఇవ్వాలని అధికారులకు స్పెషల్ గా ఈ వేదిక